ఈ మొమెంట్స్ని అసలు ఇప్పుడు మర్చిపోలేదు. ఫస్ట్ టైం తెలుగు ఆర్టిస్ట్కి బెస్ట్ ఆర్టిస్ట్ రావడం అనేది ఈ 70 ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ టైం నెక్స్ట్ లెవెల్. సార్, అల్లు రామలింగయ్య గారు అంటే ఆ టైంలో బెస్ట్ కామెడియన్గా చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు. అదే ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్ గారు కూడా బెస్ట్ హీరోగా నేషనల్ అవార్డు గెలుచుకోవడం ఎలా అనిపిస్తుంది? అండ్ చాలా 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 ఆనందంగా ఉంది. ఇది ఎందుకంటే తెలుగు తెలుగు వాళ్ళందరూ గర్వించారు. ఇప్పుడు తెలుగు చిత్రసీమ ఏంటి, తెలుగు ఆడియన్స్ అందరూ, ఎందుకంటే అది ఫస్ట్ టైం ఒక తెలుగు అవార్డు తెలుగు ఆర్టిస్ట్కి ఉత్తమ నటుడిగా రావడం అనేది ఇదే మొదటిసారి. ఇది కేవలం ఓన్లీ తెలుగు హీరోగా కాకుండా ట్రిపుల్ ఆర్ కూడా 100% మన తెలుగు సినిమాకి ఒక 10 అవార్డ్స్ దాకా వచ్చినాయి ఇవాళ. ఈవెన్ బెస్ట్ క్రిటిక్ రైటింగ్ కూడా తెలుగుకే వచ్చింది. అలాగే ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్కి 6 అవార్డ్స్ అండ్ కొండపొలం అంటే ఉప్పెన అన్నీ చాలా ప్రౌడ్గా ఉంది. అసలు మా సినిమాలకు అప్పట్లో ఇలాగా వచ్చే అవార్డ్స్ దాని తర్వాత ఇప్పుడే చూస్తాం. అదే సార్, ఎందుకంటే చాలా వరకు బాలీవుడ్లోనే ఎక్కువ నేషనల్ అవార్డ్స్ వెళ్తూ ఉంటాయి. ఇంత ముందంతా ఇంతకుముందు తెలుగు ఇండస్ట్రీలో మా శంకరాబాడు సాగర్ సంఘం ఇవన్నీ పెద్ద పెద్ద అవార్డ్స్ అన్నీ వచ్చినాయి. బట్ ఆ నేషనల్ అవార్డు ఈ సంవత్సరం ఇన్ని అవార్డ్స్ తెలుగుకి రావడం అనేది నిజంగా చాలా గర్విస్తుంది. థ్యాంక్ యూ సార్. అలాగే నేషనల్ అవార్డ్స్ లోగోలు కింద పెట్టండి కొంచెం కింద పెట్టండి లోగోలు ఫేస్ కింద అవార్డ్స్ అందరికి మనస్ఫూర్తి గురువులు. అండ్ యా Thank you.
Side one.